మీ గోర్లు పసుపురంలోకి మారాయా? అయితే ఈ టిప్స్ ని పాటించండి. చాలామంది గోర్లను ఆకర్షణీయత కోసం పెంచుకుంటారు. కొందరైతే గోర్లు పెరుగుతున్నా వాటిని పట్టించుకోరు. కానీ వాటిని శుభ్రంగా ఉంచుకోకపోతే మనకు వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. గోర్లను పెంచుకున్నా పెంచుకోకపోయినా వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఈ క్రమంలో అలా శుభ్రం చేసుకోకపోయినా లేదంటే ఫంగస్ ఇన్ఫెక్షన్లు, విటమిన్ లోపం, పొగ త్రాగడం, డయాబెటీస్, లివర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు ఉన్న వారికి గోర్లు పసుపు రంగులోకి మారుతాయి. ఒకవేళ మీకు గనక అలా మారి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే కొన్ని టిప్స్ని సైతం కూడా ఫాలో అవ్వండి. అవేంటంటే, గోర్లకు ఎవరైనా నెయిల్ పెయింటింగ్ వేసుకున్నట్లయితే వెంటనే దాన్ని తీసేయాలి. గోర్లకు ఎలాంటి పదార్థాలు లేనప్పుడే వాటి యొక్క అసలు రంగు తెలుస్తుంది. దీంతో ఆ రంగును తొలగించేందుకు వీలుంటుంది. కాబట్టి నెయిల్ పాలిష్ రిమూవర్తో పెయింట్ను తీసేయండి. అనంతరం ఇప్పుడు చెప్పబోయే టిప్స్ పాటించండి. చిన్న గిన్నెలో కొద్దిగా నిమ్మరసం తీసుకుని అందులో గోర్లను పూర్తిగా ముంచాలి. అలా 10 నుంచి 15 నిమిషాల పాటు అనంతరం గోర్లను బయటకు తీయండి. ఇప్పుడు ఒక టూత్ బ్రష్ సహాయంతో అదే నిమ్మరసాన్ని ఉపయోగించి గోర్లను శుభ్రంగా రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో గోర్లను కడిగేయాలి. తర్వాత గోర్లకు మాయిశ్చరైజర్ను అప్లై చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు నిత్యం చేస్తూ ఉంటే గోర్లు రంగు మారే అవకాశం ఉంటుంది. అయితే నిమ్మరసం లేకుంటే లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ని కూడా నీటిలో కలుపుకొని ఇంతకుముందు చెప్పిన విధానంగా చేసుకోవచ్చు. లేదంటే ఒక నిమ్మకాయను తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసి ఒక్క ముక్కను 10 నిమిషాల పాటు గోర్లపై రుద్దాలి. అనంతరం కడిగేయాలి. ఇలా చేసినా కూడా గోర్లు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. టూత్పేస్ట్ను కొద్దిగా తీసుకొని గోర్లకు బాగా రాయాలి. ఆ తర్వాత ఆ గోర్లను టూత్ బ్రష్ సహాయంతో రుద్దాలి. ఇలా ఒక్కో గోర్ను చేయాలి. అనంతరం గోరువెచ్చని నీటిలో కడిగేయాలి. తర్వాత మాయిశ్చరైజర్ని అప్లై చేయాలి. ఇలా చేస్తే కూడా గోర్లు సాధారణ రంగుకు వచ్చే అవకాశం ఉంటుంది.